హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మహేశ్వర రిలేటర్స్. ఈరోజు మరొక ఇండిపెండెంట్ హౌస్ని మేమందరికి తీసుకొచ్చానండి. సో చూస్తున్నారు కదా, హౌస్ అనేది చాలా చాలా స్పేషియస్ హౌస్ అండి. సో చాలా తక్కువ ధరకి మీకు లభిస్తుంది. సో చూసారు కదా, బయట కూడా మీకు గ్రానైట్ స్టోన్స్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓనర్ మంచిగా దగ్గరుండి కట్టించిన హౌస్ అండి, చాలా స్పేషియస్గా ఉంది. ఇంటి ముందర కూడా మీకు కార్ 2 బైక్స్ కూడా ఈజీగా ఫిట్ ఇన్ అవుతాయి. సో చూసారు కదా, ఎంట్రన్స్ వ్యూ చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది, రైట్? సో లోపల కూడా మీరు చూసినట్టయితే హౌస్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఇది వచ్చేసి G+1 హౌస్ అండి. సో చూసారు కదా, బయట వ్యూ వచ్చేసేసి మీకు మిగతా రూమ్స్ కూడా చూపిస్తానండి. మీకు ఫాల్ సీలింగ్స్తో పాటు LED లైట్ ఫిట్టింగ్ కూడా చేయడం అనేది జరిగిందండి. సో ఇది వచ్చేసి హాల్ వ్యూ అన్నమాట. 100% వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా అండి, మీకు వెంటిలేషన్ పర్పస్కి ప్రతి ఒక్క రూమ్లో విండోస్ కూడా పెట్టడం జరిగింది. అండ్ కిచెన్ విషయానికి వస్తే కిచెన్ ఓపెన్ కిచెన్ ఉందండి, పక్కనే ఒక స్లాట్ కూడా పెట్టడం జరిగింది. ఒక చిన్న పార్టీషన్ లాగా పూజ గది కోసం అన్నట్టుగా పెట్టారండి. దాని ముందర ఏదైతే ఆపోజిట్ స్పేసింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి డైనింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, కిచెన్ రూమ్ కూడా ఎంత బాగుందో. సో చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అనేవి మిగిలిన్నాయండి. మోస్ట్లీ ఇంకొక 3 డేస్లో హౌస్ అనేది రెడీ టు మూవ్ అనడానికి హ్యాండ్ ఓవర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చూసారు కదండి, హాల్ వ్యూ, డైనింగ్ స్పేస్ ఏరియా కూడా. అండ్ బెడ్రూమ్ విషయానికి వస్తే చూసారు కదా, బెడ్రూమ్ కూడా కొద్ది గొప్ప స్పేషియస్గానే బాగానే కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అన్ని ఫిట్టింగ్స్ కూడా అయిపోయాయండి. అండ్ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో దానికి వాష్రూమ్ అటాచ్డ్ అనేది పెట్టడం అనేది జరిగింది. క్లియర్ టైటిల్ హౌస్ అండి. ఇన్ కేస్ ఎవరైనా లోన్ కోసం ప్లాన్ చేసినా లోన్ కూడా ఈజీగా లభిస్తుంది. సో కలర్స్ కూడా మీరు చూసినట్టయితే కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేసి హౌస్ కూడా చాలా అట్రాక్టివ్గా కట్టడం అనేది జరిగిందండి. సో వాష్రూమ్ కూడా చూపిస్తానండి. సో చూసారు కదా, వాష్రూమ్ కూడా మీకు ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా హౌస్ అనేది పర్ఫెక్ట్గా ఇరుకుగా లేకుండా స్పేషియస్గా అన్నట్టుగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. సో చూసారు కదా, డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, హాల్ వ్యూ అనేది. సో చాలా చాలా బాగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి G+1 హౌస్ అండి. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా నేను చూపించడం అనేది జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అండ్ హౌస్ కూడా మీరు చూస్తున్నారు కదండి, ఎంత ఎడ్జ్ వరకు అంటే ఎంత స్పేషియస్ హౌస్. సో మీకు ఇది హౌస్ పైన లోన్ అనేది కూడా లభిస్తుందండి, ఇన్ కేస్ ఎవరైనా లోన్ కోసం ప్లాన్ చేసిన. అండ్ మీకు ఏమంటారు, HMDA అప్రూవల్ కూడా ఉంది. అండ్ 100% సెక్యూరిటీ కూడా ఉందండి. అండ్ CC కెమెరాస్ కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది. సో సెక్యూరిటీ ఉన్నా కానీ కూడా మన సెక్యూరిటీ మనం చూసుకోవాలంటారు కదా. అండ్ ఇంటి ముందులు కూడా స్పేసింగ్ కూడా చూసారు కదా అండి. అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా చాలా అట్రాక్టివ్గా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి హౌస్ అనేది చాలా అట్రాక్టివ్గా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగిందండి. సో కింద కూడా ఒకవేళ ఎవరికైనా రెంటల్ పర్పస్కి ఇద్దామనుకున్నా, మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి పైన ఫ్లోర్ అన్నట్టుగా రెంటల్ పర్పస్కి ఇచ్చినా కానీ కూడా మంచి రెంట్స్ అనేవి వస్తాయండి. బికాస్ మంచి లొకేషన్లో నియర్ బై స్కూల్స్, కాలేజెస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి రెంటల్ పర్పస్ కూడా మంచిగా ఉంటుందండి. సో నియర్ బై చూడో మీరు చూసినట్టయితే హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ సిట్అవుట్ ఏరియా కూడా ఇరుగ్గా కట్టకుండా స్పేషియస్గా అన్నట్టుగా పెట్టడం అనేది జరిగిందండి. సో చూసారు కదా, సైడ్కి ఒక డోర్ పెట్టడం జరిగింది. అండ్ ఫ్రంట్కి కూడా ఒక డోర్ పెట్టడం అనేది జరిగింది. సిట్అవుట్ ఏరియా కూడా కంప్లీట్గా అన్నట్టు పెట్టకుండా ఎక్కువ వేస్టేజ్ లేకుండా కొంచెం కూర్చోవడానికి సౌకర్యంగా ఉండేలాగా అన్నట్టుగా, తిరగడానికి అన్నట్టుగా ఉండేలాగా పెట్టడం అనేది జరిగిందండి. అండ్ LED లైట్స్ కూడా చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్క రూమ్లో LED లైట్స్ కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఆ డిజైన్ ప్యాటర్న్ కానివ్వండి, హౌస్ చాలా చాలా అట్రాక్టివ్గా పెట్టారండి. సో చూసారు కదా, హాల్ వ్యూ అనేది ఎంత అట్రాక్టివ్గా ఉందో. అండ్ దట్ టూ HMDA అప్రూవల్ కాబట్టి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అండ్ క్లియర్ టైటిల్ హౌస్. ఒకవేళ ఎవరైనా లోన్ కోసం ప్లాన్ చేసినా లోన్ కూడా ఈజీగా లభిస్తుందండి. అండ్ కింద ఉన్నట్టు కిచెన్ ఏరియా కూడా మీకు ఓపెన్ కిచెన్ కూడా ఉందండి. సో చూసారు కదా అండి, హౌస్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. సో ప్రైస్, లొకేషన్ అన్నీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను వీడియోలో. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కిచెన్ కూడా మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ వచ్చేసేసి ఓపెన్ కిచెన్ విత్ వెంటిలేషన్ ఉందండి. అన్ని గ్రానైట్ స్టోన్తో అన్నట్టుగా పెట్టారు. అండ్ మార్బుల్ కూడా మంచి క్వాలిటీ టైల్స్తో అన్నట్టుగా ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా లాగా మీరు యూస్ చేసుకోవచ్చండి.
సో చూసారు కదా, బయట క్లోత్స్ వాష్ ఏరియా లేకపోతే యుటెన్సిల్ వాష్ ఏరియా అన్నట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చండి. అండ్ మీకు అక్కడ పక్కనే వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ అక్కడ కూడా మీకు ప్రతి ఒక్క రూమ్ చూసినట్టయితే ప్రొఫెషనల్గా చాలా అట్రాక్టివ్గా అన్నట్టుగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇన్ కేస్ మీకు కావాలంటే ఫ్యూచర్లో మీరు మిగతా ఫ్లోర్స్ కూడా అన్నట్టుగా ఇంకొక 1-2 ఫ్లోర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకొని రెంటల్ పర్పస్ కూడా ఇవ్వచ్చు అండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాష్రూమ్ విషయానికి వస్తే ఒకటి వెస్టర్న్ ప్యాటర్న్లో ఒకటి ఇండియన్ ప్యాటర్న్లో అన్నట్టుగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందండి. ఓవరాల్గా అయితే హౌస్ అనేది చాలా అట్రాక్టివ్గా కన్స్ట్రక్ట్ చేశారు, బెడ్రూమ్స్ కూడా మంచి స్పేషియస్గానే కన్స్ట్రక్ట్ చేశారండి. సో చిన్న మైన్యూట్ వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి, మోస్ట్లీ 1 వీక్ లోపల హ్యాండ్ ఓవర్ అవుతుంది. సో హౌస్ క్లియర్ టైటిల్ హౌస్. ఒకవేళ మీ ప్రొఫైల్ బాగున్నట్టయితే మీకు 100% లోన్ కూడా లభిస్తుందండి, బికాస్ హౌస్ సైడ్ నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు, మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్ పర్పస్కి బెల్ ఐకన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.